స్టే పర్యావరణ ఉల్లంఘనపై 25 కోట్లు చెల్లించాలని ఆదేశం అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అదే అవినాష్ రెడ్డి పిటిషన్ను విచారించనున్న వెకేషన్ బెంచ్ సిబిఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని అవినాష్ పిటిషన్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారించబోతోంది. సిబిఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలంటూ అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం సుప్రీంకోర్టు మెన్షనింగ్ జాబితాలో ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట మెన్షనింగ్లు ఎక్కువ సంఖ్యలో జాబితా అయ్యాయి. దీంతో మరీ అత్యవసరం ఉన్నదైతే రిజిస్ట్రీకి లేఖ రూపంలో తెలియజేయాలని సిఐజే సూచించారు. తొలి 50 మెన్షనింగ్లు తొలివారం తర్వాతని, తర్వాత రెండో వారంలో వెకేషన్ బెంచ్ విచారిస్తుందని సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే జాప్యం కారణంగా క్రమశిక్ష